Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు ఈసారి నిరాశేనా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీకాలం ముగిసేలోగా స్థానిక ఎన్నికలు జరిపించేయాలని ఆశపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పదవిలో ఉండగా ఎన్నికలు జరపకూడదని అధికార వైసీపీ పార్టీ భావిస్తోంది. దీనికోసం ఇరు వర్గాలు ఎంతకన్నా తెగించే ధోరణి ఎంచుకున్నారు. అటు ప్రభుత్వం, ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెగేదాకా వ్యవహారం లాక్కొస్తున్నారు. తాజాగా న్యాయస్థానం ద్వారా తాను అనుకున్నది చేసి తీరాలని సిఈసీ అడుగులు వేస్తున్నారు. కోర్టులో తమకు పని అయ్యేలా లేకపోవడంతో సర్కార్ ఎన్నికల ఆలస్యానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎత్తుకు పై ఎత్తు వేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గొప్పదా, న్యాయస్థానాలు గొప్పవా అనే రీతిలో ఏపీలో వార్ ముదిరిపోయింది. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ద్వారా వస్తే తాము అసెంబ్లీనే అస్త్రంగా చేసుకుని ఆయనపై ప్రయోగిస్తామని చెప్పక చెప్పింది జగన్ సర్కార్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు కుదరదంటూ తీర్మానం చేసేయడంతో నిమ్మగడ్డ ఉలిక్కిపడ్డారు. తదుపరి ఆర్డినెన్స్ తెచ్చి తన చర్యలను అడ్డుకుంటారని అంచనా వేయడంతో నేరుగా గవర్నర్కి లేఖ రాసి మరో సంచలనానికి తెరతీశారు. దీనిపై సర్కారు తరఫున నిమ్మగడ్డ రమేష్ కుమార్కు స్ట్రాంగ్ కౌంటర్ ఎప్పటిలాగే మంత్రి కొడాలి నాని రంగంలోకి దిగిచ్చేశారు. నాని తిట్టే తిట్లు విన్నవారికి చెవుల్లో నుంచి రక్తాలు కారాల్సిందే. చంద్రబాబుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ నానా దూషణలు చేశారు నాని. ఒక రేంజ్లో మంత్రి సిఈసిపై తన అష్టోత్తరం చదివేశారు. ప్రస్తుత యుద్ధంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ సర్కార్పై ఓటమి తప్పకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం, ఆ తరువాత ఆర్డినెన్స్ తెస్తే కోర్టులు కూడా దీనిపై ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందంటున్నారు. ఇది అంచనా వేసే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ను లేఖ ద్వారా ఆశ్రయించారని లెక్కేస్తున్నారు. ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లు స్థానిక ఎన్నికల అంశంపై సాగిస్తున్న పోరాటం తప్పనిసరిగా ఆలస్యం అయ్యేలాగే ఉంది. అసెంబ్లీ తీర్మానం, ఆర్డినెన్స్లపై నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లినా వర్కౌట్ కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.